సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నీరు ముఖ్యం నాదే గోపాల్ గోపాల్ ఒక అందాన్ని సంతరించుకొని పట్టణ వాతావరణాన్ని నగరాలుగా ఏ రకంగా అయితే రూపొందించుకుంటున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా పట్టణ వాతావరణాన్ని సంతరించుకోవాలనే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రజలు భాగస్వామ్యమై ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ఆ క్రమంలో ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ది చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇంకా రానున్న భవిష్యత్తులో గ్రామాలు ఒక ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిశుభ్రత కోసం అభివృద్ది కోసం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలను అమలు చేసిన గ్రామ పంచాయతీల్ని గుర్తించి ఆ గ్రామ పంచాయతీలుగా పనిచేస్తున్న కార్యవర్గంతో పాటు ఆ సర్పంచులకు కూడా ఇతోధికంగా బహుమతులు ప్రకటించడం అదే రకంగా ఉత్తమ సర్పంచులుగా ఎన్నుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకోవచ్చు. అన్ని పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి పేరు మీద 30 రోజుల ప్రణాళిక తీసుకుని అదే రకంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొనసాగింపుగా ప్రతి నెల 10 రోజులు పల్లె ప్రగతి కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలు కానీ గ్రామాన్ని బాగు చేసుకునే కార్యక్రమంలో కానీ ప్రజల్ని భాగస్వామ్యం చేసి అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా హరితహారంలో నాటిన మొక్కల్ని బతికించడానికి కానీ గ్రామంలో పారిశుద్ధ్యం కోసం చెత్త తొలగింపు కోసం కానీ ట్రాక్టర్లు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రధాన గ్రామాలతో పాటు చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ఈరోజు ట్రాక్టర్లను ఇచ్చి ఒకవైపు పరిశుభ్రతని పాటించడంతో పాటు రెండో వైపు హరితహారాన్ని మొక్కల్ని నాటిన వాటిని బతికించుకోవడానికి ట్యాంకర్లను కూడా ఒక ట్రాలీతో పాటు ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు 120 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 100 ట్రాక్టర్లని గ్రామ పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి నాటి గాంధీజీ అన్నట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒకవైపు రోడ్లు అయిపోయి కమ్యూనికేషన్ వ్యవస్థ సెల్ టవర్లు ఏర్పడిన తర్వాత పట్టణాల నుంచి అన్ని రకమైన సౌకర్యాలు గ్రామాలకు వ్యాపించిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఉండాలనే ఆలోచనతో పాతపడ్డ భావాన్ని పోల్చడంతో పాటు ఊరికి స్వాగతం పలికే పెంట దిబ్బలను తొలగించి ఈరోజు ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకున్న దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యమై ప్రజల సమన్వయంతో అభివృద్ది కోసం పాటుపడుతూ ఉన్నారు. వెనక్కి వచ్చింది బైక్ ల్యాబ్ మాకు ఫోన్ మాకు లైవ్ లో ఎస్టీ ప్రాంతం
చేయడం.